కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం స్పందించదు, ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్టించుకోదు. పెరసి సహజ నీటి వనరు అయిన సముద్రపు పోర్టు ఉప్పునీరు కాలువలకు చేరక 50 ఎకరాల రొయ్యల గుంటలు బీడుగా మారిపోయాయని ముతుకూరు నారికేళ్లపల్లి ఆక్వా రైతులు వాపోయారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని చలివేంద్ర, బలిజపాలెం, సుబ్బారెడ్డిపాలెం, నారికేళ్లపల్లి గ్రామాల పరిధిలో ప్రవహించే కండలేరు పాయా అని పిలిచే కాలువకు సముద్రం నుంచి వచ్చే పోటు నీరు రావడం లేదని ఆక్వా రైతులు తమ గోడు మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. గత 40 సంవత్సరాలుగా సముద్రపు ఆటుపోట్ల సమయంలో వచ్చే ఉప్పు నీరు నేడు అందుబాటులో లేక కాలువ అడవిని తలపించేలా ఉండగా సుమారు 50 ఎకరాల రొయ్యల గుంటలు బీడుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా పోర్టు అధికారులు స్పందించడం లేదని, జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు వాపోతున్నారు. మాకు సలివేంద్ర, నార్కెట్పల్లి, సుబ్బారెడ్డిపాళెం దాకా ప్రమాణమైన నీళ్లు వస్తున్నాయి పోర్టుకి. ఆ పోర్టు నీళ్లు ఇప్పుడు ఆగిపోయినాయి. ఆగిపోయిన దానివల్ల రొయ్యలు గుంటలు చేసుకున్న వాళ్ళం. చుట్టూ 36 ఏళ్ల క్రితం నుంచి గుంటలు ఉన్నాయి. ఈ పోర్టులు వచ్చిన కాడ నుంచి మాకు నీళ్లు రావటం ఆగిపోయింది. ఆ నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని ఎన్నోసార్లు తిరిగాము. తిరిగినా కూడా ప్రయోజనం లేదు. ఎంతమందికో అర్జీలు ఇచ్చాము, ఏం చేసినా కూడా దానికి పరిష్కారం దొరకలేదు. మళ్ళీ ఒకసారి పోర్టుకి వెళ్ళి అడిగితే మీకు 24 గంటలకు అరిసెట్ ఇస్తాము, భూమిలోంచి కొట్టుకోవచ్చు అని చెప్పి, ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టిస్తామని చెప్పి అధికారులు, పోర్టు అధికారులు చెప్పారు. దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఈరోజు పోదామంటే పోర్టులో కూడా రానిచ్చే మార్గం లేకుండా చేశారు. ఈ విధంగా మమ్మల్ని 50 ఎకరాల పొలం గుంటలు చేసుకున్నాయి. ఈరోజు కాదు, 36 సంవత్సరాల క్రితం చేసుకున్న గుంటలు. గత 2008 నుంచి మాకు నీళ్లు రాకుండా చేసేశారు. అప్పటి నుంచి బీడు పెట్టుకొని నానా ఇబ్బందులు పడతా ఉంటే, ఆ ఇబ్బందులకు కానీ ఆయన పోయి పోర్టు వాళ్ళని అడిగితే కొంత ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టాడు. ఇప్పుడు అదాని పోర్టు వచ్చిన కాడ నుంచి మాకు అసలు మేము లోపలికి పోయే అధికారం కూడా లేకుండా, వాళ్ళకి ఫోన్ చేసినా ఎట్టే పరిస్థితుల్లో లేకుండా చేశారు. దానికి సరైన పరిష్కారం మాకు గుంట నీళ్లు 24 గంటలు వచ్చేటట్టు, పోర్టు నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేయమని మేము అడుగుతున్నాము. దాన్ని చేయించాలని ప్రజాప్రతినిధులకు కూడా మేము అర్జీలు ఇచ్చి, రకరకాల ఇబ్బందులుగా తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా ఉంది. మాకు అదాని వాళ్ళకి చెప్పి నీళ్లు 24 గంటలు పోటు నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే మేము సవ్యంగా కల్చర్ చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుంటాము. ఇంతకుముందు ఏకంగా 1 గంట వేసుకుంటే గుంట నిండిపోయేది నీళ్లు పోటు వచ్చినప్పుడు. ఇప్పుడు 8 గంటలు కాదు కదా, అసలు మా బోరు వాటర్తో నెలలు గాలాలు వేసుకున్నా కూడా గుంటలు నిండని పరిస్థితికి వచ్చేసింది. ఈ విధంగా మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. దానికైనా సరైన పరిష్కారం మీరు చూపించాలా? వాళ్ళు అసలు అధికారులు మాట వేయటం లేదు. అసలు వాళ్ళతో మాట్లాడుతున్నారా లేదనేది కూడా లేదు. ఇంతమందికి కలెక్టర్కి, సీఎంకి కూడా లెటర్లు పెట్టాను. ఎంతమందికి పెట్టినా కూడా ప్రయోజనం లేదు. ఒక్కరు కూడా పరిష్కారం లేదు. వాళ్ళు ఏం చేస్తారనే కాదు మాట్లాడుతున్నారు సార్. ఇది పరిస్థితి. వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏమో మరి పోర్టు అధికారులు. వాళ్ళైతే మా విన్నపాన్ని అసలు పట్టించుకున్న నాదిడే లేదు. ఈ విధంగా 24 గంటలు కరెంట్ ఇప్పిస్తాను, మోటార్లకి మీకు డబ్బులు ఇస్తాను, పైపులు వేసుకోండి, భూమిలో పాయింట్లు వేసుకొని కూడా నీళ్లు కొట్టుకోండి అని కూడా చెప్పారు. ఇన్ని చేసి కూడా ఒక్క మాటకు కూడా ఇప్పటికి తీర్చలేదు. దీనికి సరైన మార్గం మీ ద్వారా అన్న అందరికీ తెలియపరిచి మాకు ఒక మార్గాన్ని చూపిస్తారని వేడుకుంటున్నాం. కొంచెం కొద్దిగా గుంటలు చేసుకుంటాం. వెనక ముందు 25 ఏళ్ల నుంచి చేసుకుంటా కూడా కొద్ది రోజులు పోర్టు వచ్చిన తర్వాత ఆగిపోయినాయి. కల్చర్ ఆగిపోయిన పట్ట పోర్టు సీఆర్ఓ అడిగిపోతే ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఏదో నీళ్ళు సహాయం చేస్తాను లేకపోతే బోర్లు వేస్తాను అన్నీ చెప్పాడు ఆయన ఏమోనో. ఈరోజు ఆ మందలు ఏది లేదు. అసలు మరీ దిగజారిపోయినాము. ఇప్పుడు మరీ దిగజారిపోయినాము. దాన్ని బట్టి మీ సలహా ఏదన్నా చేసి, ఏదైనా పోర్టులకి ఏదన్నా మీరు చేసి ఏదన్నా మాకు ఏదన్నా అవకాశం చూపించేటట్టుంటే దాని గురించి సార్ మేము కోరుకుంటుండేది. నీళ్ళు వచ్చే విధంగా అది సార్.